అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణ్ సంధ్య. ఈరోజు తాటి పీసంతో ఇడ్లీ చేస్తున్నానండి. ఒక గ్లాస్ తాటి పీసానికి గ్లాసున్నర ఇడ్లీ రవ్వ అండి, ఒక హాఫ్ గ్లాస్ బెల్లం, ఒక 2 స్పూన్ల కొబ్బరి అండి. నూకను 2 సార్లు కడుక్కొని ఇలా పక్కకు ఉంచుకోవాలండి. ఒక గ్లాస్ తాటి పీసాన్ని ఇలా గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్నాక ఈ 2 గ్లాసులున్నర నూకని బాగా పిండేసి తాటి పీసంలో కలుపుకోవాలండి. తాటి పీసంలోకి ఈ నూకను బాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక కొబ్బరి తురుము 2 స్పూన్లను, బెల్లం తీసుకున్నాం కదండి, బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్, ఇంకా లాస్ట్ ప్లేట్ వదిలేయాలండి. వదిలేసి మిగతా ప్లేట్లలో ఇలా ఇడ్లీలా వేసేసుకోవడమే. కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, 15 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేయాలండి. 15 నిమిషాల్లో ఇడ్లీ తయారైపోతుంది. ఇడ్లీ తయారైపోయినాయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. రుచి అయితే చాలా అమోఘంగా వచ్చిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.